రంగారెడ్డి జిల్లా కోకాపేటలో 5 ఎకరాల స్థలంలో 5 కోట్ల రూపాయల నిధులతో యాదవ భవన్ ను నిర్మించారు. ఈ సందర్భంగా భవనాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు ఎంపీ లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ యొగ్గే మల్లేశం పరిశీలించారు. అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలైనా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ఆత్మగౌరవ భవనాలను నిర్మించలేదన్నారు. గత ప్రభుత్వాలు ఎన్నికలు రాగానే ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తామని కళ్ళబొల్లి మాటలు చెప్పి పబ్బం గడిపారు. मुख्यमंत्री केसीआर मात्रं माट मीद निलबड़ि अत्यंत विलुवैन स्थलंलो गोल्लकुर्मलकु वेरु वेरु भवनालु निर्मिंचारनि तेलियजेशारु. अंदरु कूडा कुल संघालु अन्नि प्रभुत्वालनु अडिगिनरु मा संघं कट्टुकुंटां जागेयमंटे एवरु कूडा इयले एलक्षन्लु रागने मात्रं पेपर मीद रासिच्चारु कानी इदि 60 कोट्ल एकरं इक्कड మొన్న మీరు టీవీ పేపర్లో చూశారు ఇక్కడ యాక్షన్ పెడితే ఎకరం 60 కోట్లు మీకు ఇంకా రెండేళ్ళు అయితే 100 కోట్లు అయితే అది కాకుండా ఇక్కడ మనకు యాదవ సంఘానికి సంబంధించి 5 ఎకరాలు కుర్మ సంఘానికి సంబంధించి 5 ఎకరాలు 5 కోట్ల రూపాయలు కూడా మరి ఇవ్వడం జరిగింది రెండోది 41 సంఘాలలో फस्ट मोदी कंस्ट्रक्षन जी मनदे अच्छा दींटे यादव कुर्म अने फीलिंग लेकिन अंदर अन्नदम कल संकल्प तो रू डिजन आजन डिजन एम मारप ऐसी उबी सज मन को संख्यापरम कावचु मन को गौरव मर्यादू अन्नी इनमेंटे भवन तुंदर कंप्लीट मन पिलू ब्रह्मांड हैदराबाद सिटी एवरना चुने पिलू ग्रामीण प्रां मरी रे अकामडेशन मन 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 पिल पिल हैदराबाद वी चवाले चाल इबड़ वाले ఎక్కడన్న హోటల్లో ఉండాలన్నా హాస్టల్లో ఉండాలన్నా చాలా డబ్బులతో కూడుకున్నటువంటి పని ఇప్పుడు మనం వచ్చేటప్పుడు దారి చూస్తే కుండల మధ్యన కనిపిస్తుంది కానీ ఒక ఏడాదిలో చూడండి అసలు మన